హాయ్, వెల్కమ్ టు స్వప్న, ఒక తెలుగు అమ్మాయి ఛానల్. ఈరోజు నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను బ్లాక్ హెన్నా ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది. నేను మీతో షేర్ చేసుకుంటాను ఏమేమి ఐటమ్స్ కావాలి, ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, ప్రాసెస్ అంతా కూడా ఫుల్ మీతో ఈరోజు నేను షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. బంజారాస్ బ్లాక్ హెన్నా యూజ్ చేస్తున్నాను. జస్ట్ నేను 2 ప్యాకెట్స్ వేసుకున్నాను అనమాట. మనకి బంజారాస్ బ్లాక్ హెన్నా వచ్చేసి 65 రూపీస్లో వస్తుంది. నేను 2 ప్యాకెట్స్ యూజ్ చేస్తున్నాను. 2 ప్యాకెట్స్ వేసుకున్న తర్వాతకి హాఫ్ లెమన్ యూజ్ చేస్తున్నాను. హాఫ్ లెమన్ స్వీస్ చేసుకోండి. ఇది మనకి చాలా రిజల్ట్ ఉంటుంది ఫ్రెండ్స్. హెయిర్ ఫాల్ అయ్యే వాళ్ళకి హెయిర్ ఫాల్ కూడా తగ్గుతుంది. హెయిర్ ఫాల్ అయ్యే వాళ్ళు వీక్లీ వన్స్ పెట్టండి. జస్ట్ 1 అవర్ పెట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు నేను లెమన్ స్వీస్ చేసిన తర్వాతకి నెక్స్ట్ నేను కాఫీ పౌడర్, మీరు ఏదైనా సరే యూస్ చేయొచ్చు. రెడ్ ఏమంటారు, బ్రూ ప్యాకెట్ అయినా లేదంటే, నేను వచ్చేసి రాయల్ యూస్ చేస్తున్నాను. ఓకే, బ్లాక్ హెన్నా నేను 4 స్పూన్స్ వేసుకున్నాను. 4 స్పూన్స్కి గాను మన కాఫీ పౌడర్ వచ్చేసి 2 స్పూన్స్ తీసుకున్నాను అనమాట. మనం ఎందుకు యూస్ చేస్తాము అంటే, కాఫీ పౌడర్ మనకు అది కలర్ ఇస్తుంది అనమాట. సో కలర్ మనకి మంచిగా వస్తుందంట, చాలా బాగుంటుంది. ఓకేనా, నేను హెన్నా వచ్చేసి నేను మ్యారేజ్ కాకముందు కూడా ఒక 5-6 ఇయర్స్ నుంచి కూడా నేను యూస్ చేస్తాను ఫ్రెండ్స్. సో ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు. ఓకేనా, ఇప్పుడు నేను కర్డ్ వచ్చేసి ఫస్ట్ 4 స్పూన్స్ వేసుకుంటున్నాను. 5 స్పూన్స్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. మనకి ఎలా ఉండాలంటే అది, మనం హెయిర్కి మరీ పల్చగా ఉండకూడదన్నమాట. మనకి పెట్టుకునే విధంగా చాలా బాగుండాలన్నమాట, మరి కారిపోకూడదు అనమాట. సో సరిపోలేదు పెరుగు, అందుకోసం ఇంకా నేను ఒక 3 స్పూన్స్ ఆర్ 4 స్పూన్స్, అంటే మనం ఇప్పుడు మనకి ఈ ఇది అనేది మనకి ఇలా ఉండాలన్నమాట, ఇప్పుడు వీడియోలో చూపించినట్టుగా ఉండాలన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్. సో ఎగ్ వచ్చేసి నేను మార్నింగ్, ఇది మనం నైట్ ప్రిపేర్ చేసి పెట్టుకోవాలన్నమాట. మార్నింగ్ మనం హెయిర్కి పెట్టుకునేటప్పుడు ఎగ్ యూజ్ చేయాలి. ఇప్పుడు నేను వీడియోలో చూపించినట్టుగా ఈ మిశ్రమం అనేది మనకి, ఈ ప్యాక్ అనేది ఇలా ఉండాలి. వీడియోలో చూపించాను కదా నేను, మరీ పల్చగా ఉండొద్దు, మరీ గట్టిగా ఉండొద్దు అనమాట. సో మార్నింగ్ మనం హెయిర్కి పెట్టుకునే ముందట మనం ఎగ్ వైట్ కొట్టేసుకొని మంచిగా స్పూన్తో మిక్స్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, చాలా రిజల్ట్ చూస్తారు మీరు హెయిర్కి. ఓకేనా, ఇది మనం అప్లై చేసిన తర్వాతకి వాటర్ వాష్ చేసుకోవాలన్నమాట ఆ డే. సో మనకి ప్యాక్ రెడీ అయిపోయింది. సో ఇప్పుడు మనం హెయిర్కి అప్లై చేసేసుకుందాం పదండి. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు వచ్చేసి నేను ఫాస్ట్ ఫార్వర్డ్లో పెడుతున్నాను. ఫస్ట్ మనం కోమ్ తోటి చిక్కులు లేకుండా మంచిగా కోమ్ చేసుకోండి. ఆ తర్వాతకి మనము ఒక లెవెల్లో అనమాట, అంటే సైడ్ నుంచి తీసుకుంటాం. చూడండి, నా హెయిర్ ఫాల్ కొంచెమే ఉందన్నమాట. సో ఇది కూడా ఉండదన్నమాట మనం పెట్టుకోవడం వలన. చూసారా, చిక్కులు తీస్తే అలా వచ్చిందన్నమాట. ఇప్పుడు నేను చేతికి కొంచెం, అంటే నా దగ్గర అవి లేవన్నమాట గ్లౌజెస్, సో అందుకోసం నేను కొంచెం ఆయిల్ పెట్టుకుంటున్నాను. ఏం లేదు, మనం 2 డేస్లో మనకు ఒకవేళ హ్యాండ్స్కి అయినా కానీ పోతుందన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్, లేదంటే మాయిశ్చరైజర్ అయినా పెట్టుకోండి, లేదంటే కవర్స్ ఉంటాయి కదా, కవర్స్ అయినా హ్యాండ్స్కి వేసుకోండి. ఇప్పుడు నేను వచ్చేసి అప్లై చేసుకుంటున్నాను. ఓన్లీ హెయిర్కి పెట్టుకోండి. ఓకేనా, చాలా రిజల్ట్ చూస్తారు ఫ్రెండ్స్. మీకు హెయిర్ గ్రోత్ ఉంటుంది, హెయిర్ కలరింగ్ వస్తుంది, ఇంకా హెయిర్ ఫాల్ తగ్గుతుంది. సో చాలా బెనిఫిట్. మనం ఇది అప్లై చేసిన జస్ట్ 1 అవర్ మాత్రమే పెట్టుకోవాలి. 1 అవర్ కంటే ఎక్కువ పెట్టుకోని అవసరం లేదు. ఎందుకంటే ఇది మరీ ఎక్కువ డ్రై అయిపోయింది అనుకోండి, మన హెయిర్ వచ్చేసి హెయిర్ కూడా డ్రైగా అయిపోతుంది అనమాట, రఫ్గా అయిపోతుంది. సో 1 అవర్ పెట్టుకుంటే సరిపోతుంది. మనం ఎన్ని అవర్స్ పెట్టుకున్నా కానీ జస్ట్ 1 అవర్ మాత్రమే మనకి హెన్నా అనేది హెయిర్కి పడుతుందన్నమాట. సో వీడియోలో చూపించినట్టుగా మీరు పెట్టుకోండి ఫ్రెండ్స్. ఇది నేను మ్యారేజ్ కాకముందు నుంచి కూడా నేను హెన్నా యూస్ చేస్తాను. సో ఇంకొకటి ఫ్రెండ్స్, మా సిస్టర్ వచ్చేసి బ్యూటీషియన్ అన్నమాట. సో మీకు ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు, ఎందుకంటే నేను పెట్టుకునేటప్పుడు ఏమేమి యూస్ చేసుకోవాలి ఏంటి అనేది కూడా నేను మా సిస్టర్ని కూడా ఒకసారి అడిగాను అనమాట మ్యారేజ్ కాకముందే. సో అప్పటి నుంచి కూడా నేను పెట్టుకుంటాను. నేను ఫస్ట్ వచ్చేసి నేను రెడ్ కలర్ ట్రై చేశాను అనమాట, అంటే మ్యారేజ్ కాకముందు.
సో నాకెందుకు రెడ్ హెయిర్ అంతగా నచ్చలేదు. సో అందుకోసమే మళ్ళీ నాకు బ్లాక్ది ట్రై చేద్దాము. సో బ్లాక్ కలర్ అంటే ఇష్టం కదా నాకు. హెయిర్ బ్లాక్గా ఉంటే ఫేస్కి చాలా అందంగా ఉంటుంది అని అన్నట్టుగా నేను బ్లాక్ ట్రై చేశాను అనమాట. సో నాకు బ్లాక్ చాలా బాగా నచ్చింది. సో నేను అందుకోసమే బ్లాక్ నేను యూజ్ చేస్తున్నాను. ఓకేనా ఫ్రెండ్స్, ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా, ఇంకా ఏమంటారు ఈ ప్యాక్లో మనం ఇంకా ఆ పౌడర్ ఏమంటారు మందారాకు పౌడర్ ఆల్రెడీ ఐబిస్కస్ పౌడర్ ఇందులో ఉందన్నమాట బంజారాస్ హెన్నాలో. సో ఇది ఫ్రెండ్స్ నేను మొత్తం అయితే అప్లై చేసుకుంటున్నాను నీట్గా మన హెయిర్ మొత్తానికి పడేటట్టు. ఏమైనా డౌట్స్ ఉంటే నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఫ్రెండ్స్. నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ కూడా షేర్ చేయండి. ఇంకేమైనా ఎలాంటి వీడియోస్ కావాలి అనేది నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. చూసారా నేను మొత్తం అప్లై చేసేసుకున్నాను. సో ఇలా నీట్గా అప్లై చేసేసుకొని 1 అవర్ పెట్టుకోండి. సో వాటర్ వాష్ చేయాలన్నమాట థర్డ్ డే. వాటర్ వాష్ చేసిన తర్వాతకి ఆయిల్ పెట్టుకోండి ఆ రోజు. ఆ నైట్ మొత్తం ఆయిల్ పెట్టుకొని వదిలేసి నెక్స్ట్ డే హెయిర్ వాష్ చేసి చూడండి. నేను షాంపూ వాష్ చేశానన్నమాట. బ్లాక్ హెన్నా రెడ్ హెన్నా రెండుకి కూడా సేమ్ ప్రాసెస్ యూజ్ చేయాలి. రెండు సేమే, కాకపోతే కలరింగ్ మాత్రమే డిఫరెంట్, కాకపోతే ప్రాసెస్ మాత్రం సేమ్ అన్నమాట. ఇంకా ఎలాంటి డౌట్స్ ఉంటే కనుక నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. కింద సబ్స్క్రైబ్ అని ఉంటుంది కదా రెడ్ కలర్లో, అది క్లిక్ చేయండి. అది క్లిక్ చేసిన వెంటనే గంట సింబల్ వస్తుంది. ఆ గంట సింబల్ క్లిక్ చేస్తే నా ఫర్దర్ నోటిఫికేషన్స్ మీరు చూడొచ్చు. థ్యాంక్స్. ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలి అనేది నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. బై బై. బంజారాస్ బ్లాక్ హెన్నా ఇది వచ్చేసి మనకి 65 రూపీస్ అనమాట. ఇందులో హై బిస్కస్ పౌడర్ కూడా యూజ్ చేయడం జరిగింది మందార. సో బంజారాస్ 100%